నైస్ డ్రెస్ నువ్ ఏంటి ఈ రోజు నీ స్లిప్పర్స్ మ్యాచింగ్ నీ డ్రెస్ నీ బెల్ట్ నీ హెయిర్ బ్యాండ్ నీ హ్యాండ్ బ్యాంగిల్ ఎవ్రీథింగ్ మ్యాచింగ్ నిన్న ఇంత నిన్నెవరు రెడీ చేశారు నిన్నంత క్యూట్ గా మమ్మీ రెడీ చేసిందా నీకు ఎన్ని మార్క్స్ ఇవ్వాలి వర్షిత అండ్ హండ్రెడ్ మనం నాకు ఎన్నిస్తావు నీకే ఏ నాకు హండ్రెడేనా సరే మరి నీకు ఏబిసిడీలు వచ్చా నాకు రావు చెప్పాలా నేర్పిస్తావా సరే నేర్పించు వై జెడ్

ఏదైనా సరేనా మరి కళ్ళు నువ్వు నేను ఓపెన్ చేయన్నంత వరకు ఓపెన్ చేయకూడదు ఓకేనా ఓపెన్ వావ్ ఏమొచ్చింది అయ్యో ఇది ఏమిటో జెల్లీస్ అంట స్ట్రాబెర్రీ జెల్లీస్ జల్లీస్ ఇచ్చేనా మరి నువ్వు ఇంత బాగా చెప్పావు కదా నువ్వు కదలకు నేనే ఇస్తాను నీకు నీకు క్యాచ్ పెట్టడం వచ్చా నేను నేర్పించిన ఇది ఒక్కటైనా ఎస్ ఇలా నీ ఫ్రాక్ ఇలా అలానే ఉంచు అలానే ఉంచు వచ్చేసింది కదా మరి క్లాత్స్ కొట్టు ఎస్ సో మరి ఇంకా నేను మళ్ళీ ఇంకోటి అడుగుతాను నువ్వు మళ్ళీ చెప్తే నీకు ఇంకొక ఫేవరెట్ ఒకటి ఇస్తా ఓకేనా ఎస్ సో ఇంకా నీకు నెంబర్స్ కలర్స్ వచ్చా కలర్స్ చెప్తావా నీకు ఎన్ని కలర్స్ వచ్చా అన్నో అయ్యో బాబు అన్నీ వచ్చా నాకు అస్సలు రావు అన్నీ కూడా నాకు నేర్పిస్తావా మరి యా ఓకే డన్ రెడీ మరి గ్రీన్ పింక్ ఎల్లో బ్లాక్ green blue uh, green, ఓ మై ఇప్పటికే చాలా చెప్పేసావు తెలుసా నేను నేర్చుకున్నాను ఎక్కువగా నేను నేర్చుకునేది ఏంటో చెప్పనా బ్లూ అంటే మిగిలిన మళ్ళీ గుర్తు తెచ్చుకుంటా ఓకేనా ఎస్ సో ఇంకా నీ ఫేవరెట్ డైలాగ్స్ వచ్చా నీకు నీకు డైలాగ్స్ వచ్చా చెప్పవా సూపర్ ఎంత బాగా చెప్పేశావ నువ్వు నాకు వందే మాత్రం తప్ప మిగిలింది ఏం రాదు నాకు మీ మమ్మీ చూడు ఎంత బాగా నేర్పిస్తున్నారో నాకు మా మమ్మీ ఒక్క డైలాగ్ కూడా నేర్పించలేదు ఏమో ఇప్పుడు వెళ్ళగానే అడుగుతాను సరేనా నాకు నేర్పిస్తావా మరి ఓ సరే నీ దగ్గరికి వచ్చేస్తా సరే నువ్వు మరి కళ్ళు మూసుకొని నీకు ఇంకొకటి ఇస్తాను మరి నువ్వు డైలాగ్ బాగా చెప్పావు కదా కళ్ళు ఓపెన్ చేయకూడదు ఓకేనా ఓపెన్ మళ్ళీ క్యాచ్ పడతావా ఇది ఇంత బాగా డైలాగ్ చెప్పావు కదా అందుకే మరి నీకు ఓకేనా ఎస్ రెడీ వన్ టూ త్రీ సార్ రాలేదు కదా ఇప్పుడైనా ఎస్ క్యాచ్ పట్టుకోవడం వచ్చేసింది కదా అది మనం ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఆడుకుందాం ఓకేనా డన్నా ఎస్ ఎస్ సో అది కూడా పక్కన పెట్టే సో ఇంకా నీకు పాటలు పాడడం వచ్చా పాడవా అది కూడా పడితే మళ్ళీ ఇంకో గిఫ్ట్ ఏమవుతుందో చెప్పండి సూర్యుడు ఉదయించకుండా ఇంచకుందా వెలుగు వేరి సూర్యుడు ఉదయించకుండా వెలుగు వేరి యో ఎలా ఉంటుందో చెప్పండి ఏమవుతుందో చెప్పండి ఎలా ఉంటుందో చెప్పండి ఏమవుతుందో చెప్పండి చినుకునేకుందా మబ్బులోనే దాచి ఉంటే చినుకునే రాలకుందా మబ్బులోనే దాచి ఉంటే ఎలా ఉంటుందో చెప్పండి ఏమవుతుందో చెప్పండి ఎలా ఉంటుందో చెప్పండి ఏమవుతుందో చెప్పండి విత్తులు మొలకెత్తకుందా భూమిలోనే దాగి ఉంటే విత్తులు మొలకెత్త ఎత్తకుండా భూమిలోనే దాగి ఉంటే ఎలా ఉంటుందో చెప్పండి ఏమవుతుందో చెప్పండి ఎలా ఉంటుందో చెప్పండి ఏమవుతుందో చెప్పండి నీకు ఇది ఎవరు నేర్పించారు మమ్మీ మమ్మీ నేర్పించిందా మమ్మీకి అంత టైం ఉంటుందా అన్నీ నేర్పిస్తాను నాకు ఏంటంటే నేర్పిస్తా వాళ్ళ లిస్ట్ చెప్పు నీకు మళ్ళీ ఒక గిఫ్ట్ ఇస్తాను నీకు పాటలు నేర్పిస్తే స్టోరీస్ నేర్పిస్తే అప్పుడు టీచర్ స్టోరీ ఇచ్చింది అది వీడియో తీసుకుంటా నేర్పించింది ఓ అది వీడియో తీసుకుంటా నేర్పించిందా ఏటప్పుడు కూడా నేర్పించింది ఓ మై గాడ్ తినేటప్పుడు కూడానా సో అందుకే నీకు ఇంత టాలెంట్ వచ్చిందా అనుకుంటప్పుడు కూడా అబ్బా అసలు నేను వదలట్లేదు పాపం అయితే కదా

సూపర్ మరి కళ్ళు అయితే మరి నీకు ఇస్తాను మరి ఇప్పుడు నీకు ఇష్టమైనది రావాలనుకుంటున్నా ఓకేనా ఎస్ ఓపెన్ యువర్ ఐస్ స్ట్రాబెర్రీ కదా కానీ అందకి ఇక్కడ దాచుకుందాం క్యాచ్ వద్దా డ్రెస్ అంతా పాడైపోద్ది కదా మరి అక్కడ దాచేనా ఎస్ సో చూసా నీకు ఎన్ని మ్యాజిక్స్ వస్తున్నాయో కదా సో ఇప్పుడు అంట నువ్వు దేని ద్వారా ఫేమస్ అయిపోయావు చెప్పు మ్యాగీ ద్వారా ఫేమస్ అయ్యావా నీకు మ్యాగీ చేయడం వచ్చావా వర్షిత కొంచెం మ్యాగీ ప్రాసెస్ చెప్పవా ఎలా చేయాలో ఓ చెప్పడం రాదా అంటే ఎలా ఓ మై ఫస్ట్ ఆయిల్ వేయాలా తల్లి తర్వాత తర్వాత నా నాకు వెళ్ళాడు మ్యాగీని ఇలా చింపేసి మ్యాగీ వేసేయడమే మ్యాగ్ కాదా వాటర్ వేయాలి కదా కాదా రాకపోయినా తర్వాత ఓ ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఏళ్ళు మమ్మీ ఎలా చేస్తున్నారేమో చాలా డిఫరెంట్ గా కదా గ్యాస్ ఫ్రై చేసేసిన తర్వాత వాటర్ వేయాలా ఓ ఆ తర్వాత ఏం చేయాలి తర్వాత మ్యాగ్ వేయాలి మ్యాగీ వేసిన తర్వాత అయిపోయిన తర్వాత మ్యాగీ రెడీ అయిపోద్ది రెడీ అయిన తర్వాత ఏం చేయాలి ఎలా తింటావు ఓ గుచ్చే స్పూన్తో తింటావా ఓ ఫోర్క్ ఫోర్క్ ఎలా ఎలా ఒకసారి మళ్ళీ చెప్పవా మళ్ళీ చెప్పవా దేంతో తింటావు ఫోర్క్తో తింటావా చి మా మమ్మీ నాకు అది కూడా నేర్పించలేదు నేను చేతితోనే మా మమ్మీ చెప్పలేదు నాకు

సినిసంగ ఒకే ఒక లోకం నువ్వే లోకంలోనా అందం నువ్వే అందానికి ఉదయం నువ్వు అందవే ఎకా ఎక్కి కోపం నువ్వే కోపంలోనా దీపం నువ్వే దీపం లేని వెళుతురును వే ప్రాణాన్ని గించావే నిన్ను నిన్నుగా ప్రేమించనా నన్ను నన్నుగా అందించనా

గెస్ ఓపెన్ హోరైస్ ఏంటో చెప్పాలి ఇప్పుడు నా చేతిలో ఏముంది గెస్ చే లాలిపాప్ ఓ మై గాడ్ కనిపటేసావు కదా నువ్వు నీకు ఎలా తెలిసిపోయింది స్ట్రాబెర్రీ లాలిపాప్ కాదు రెడ్ కలర్ ఉంది కదా పింక్ కలర్ ఉంటుంది స్ట్రాబెర్రీ అయ్యయ్యో వాడు తప అయితే కానీ లోపల స్ట్రాబెర్రీ తెలుసా ఎస్ రెడీ మరి కాచా

కొన్ని విషయాలు మనం విందాము వాటన్నిటికీ ఆన్సర్ చెప్పే ఓకేనా రెడీ అవరే ఎక్కడికి వెళ్తున్నారు జాబ్ వెళ్తున్నా జాబ్కి కి ఎవరైనా అమ్మాయిలు వెళ్తారా మాలి ఇంట్లో సని చేస్తాం జాబ్ చేస్తాం మాక నేనే నిలబడడం ఇకేమన్న ప్రాబ్లమా మాకిన్ ప్రాబ్లం లేదు కదా గబచుగుసో గబచు ను ఇలానే కూర్చోను కర్టన్ బాల్ ఏమైనా ఆడతారు అమ్మాయిలు దాడ్ బాల ఆడదాన్ని రాగా రాసేవా అట్ట ఆ బేడా బేడా ఆడ ఏం చేసుకుంటే చేసుకపో అయ్యో నేను ఇక్కడే కూర్చుంటాను అయితే నీతో పాటు ఆడతానైతే ఓకేనా అమ్మాయిలు ఏమైనా బైక్ నడుపుతారు ఏదేం జరిగితే అడుగునాడమ్మ మీరు ట్వంటీ ట్వంటీ వన్ది బైక్ కాదు రాకెట్ కూడా నడుపుతాం ఓ రాకెట్ కూడానా నీకు రాకెట్ కూడా వచ్చు కదా నేర్పిస్తావు మరి అమ్మాయిలు ఏమైనా చదువుకుంటారా మళ్ళీ అబ్బాయిలే చదువుకోవాలా అమ్మాయిలు అబ్బాయిలు సమానం చదువుకునే హక్కు మాకుంది కాదని హక్కు మీకు లేదు అర్థమైందా ఓహో ఇంత క్యూట్గా చెప్తే ఎందుకు అర్థం కాదు అర్థమైంది అమ్మో నీకు ఇవన్నీ ఎలా తెలిసేసుకున్నావు వర్షిత అలానే ఏం తిన్నావు నువ్వు నేను చపాతి ఓ చపాతీ కాదు నువ్వేం డైట్ చేస్తున్నావా లేదా మరి ఏంటి చపాతి ఓట్స్ నువ్వు క్యూట్గా బ్యూటిఫుల్గా ఉండడానికి ఇవన్నీ తినిపిస్తున్నారా మమ్మీ నీకు మా మమ్మీ చూడండి నన్ను అలా తయారు చేయొచ్చుగా నేను కూడా నీలా స్లిమ్గా క్యూట్గా ఉండేదాన్ని కదా చెప్తావా మరి మా మమ్మీకి మా మమ్మీకి ఫోన్ చేసి ఇవ్వనా చెప్తావా మరి ఏం చెప్తావు చెప్పు నేను ఇప్పుడే నీకు ఫోన్ చేసిస్తాను మా మమ్మీకి అక్కకి క్యూట్గా తయారు చేయమని అక్కకి క్యూట్గా తయారు చేయమను మళ్ళీ అలానే అన్నీ నేర్పించమని చెప్పు ఏబిసిడీలు వన్ టూ త్రీలు కలర్స్ అన్నీ చెప్పాలి ఓకేనా నీకు ఆన్ చేసి ఇస్తున్నాను చెప్పాలి నువ్వు మా మమ్మీకి ఓకేనా ఎందుకు ఇలా తయారు చేశారు అక్కన అడగాలి ఓకేనా అడుగుతావా ఫైట్ చేయాలి మరి క్వశ్చన్స్ క్వశ్చన్స్ అడగాలి అడుగుతావు మరి అడిగితే అప్పుడు చెప్తారని ఓకేనా మమ్మీ షోలో ఉన్నాము పాపని క్వశ్చన్స్ అడుగుతుంది నా గురించి నువ్వు చెప్పు ఇదిగో ఇదిగో మా మమ్మీ గట్టిగా అల్లరి పడుతుంది అక్క అక్కడ క్యూట్ గా తా చెయ్యు వెరీ గుడ్ క్యూట్ గా చెర్య సరి చేస్తాను రేపటి నుంచి సరే కలర్స్ నిల్పించు మరి కలర్స్ ఏర్పించు అంటే నీలు ఏర్పించే ఏబిసి నిల్పించు క అవు రాము చెప్తుందా ఆ ఏబిసి ది ఏం తెలుదంట ఏమీ తెలుదా ఎల్కేజీ లో జాయిన్ చేస్తుంటాను రేపే ఎల్కేజీ గాని యూకేజీ లో जाएंगे

నాతో పాటు యాంకరింగ్ చేస్తావా నువ్వు షూరా నీకు వచ్చేసింది కదా యాంకరింగ్ చేయడం మరి నేను నీ క్వశ్చన్స్ అడుగుతున్నాను కదా మరి నువ్వు నాకు అడుగు మరి అదే యాంకరింగ్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేసేద్దాం మరి నేర్పించావా యాంకరింగ్ అంటే ఏంటో సరే సరే ఇప్పుడు మరి నేర్పిస్తావాడు నేను ఎల్కేజీ ఎల్కేజీ నేను యూకేజీ ఓ యూకేజీ మన నేను యూకేజీకి తీసుకెళ్తావా ఆ ఓకే ఎల్కేజీ అయిపోయినాక తీసుకెళ్ళు ఓకే డన్ నేను గబగబై ఎల్కేజీ నేర్ ఓకేనా నేర్ చేసుకుంటా తర్వాత మళ్ళ నువ్వే యూకేజీ వస్తావు మళ్ళీ నేనే వచ్చేస్తానా డన్ సెకండ్ క్వశ్చన్ ఓకే నువ్వు చదువుతున్నావా ఆ ఎల్కేజీ చదువుతున్నాను కదా ఓకే తిన్నావా తిన్నాను

ఇప్పుడు తినకూడదు ఇంటర్వ్యూ ఉన్నాం కదా ఇప్పుడే ఇప్పుడే తినాలా ఓకే తినేసా తినేస్తా తినేసా చెప్పు మీ మమ్మీ పేరేంటి మీ డాడీ పేరేంటి చెప్పు అంతేనా డాడీ పేరు నవ్వి మమ్మీ డాడీ ఫైట్ చేసుకుంటారా ఎప్పుడు చేసుకోలేదా ఎప్పుడైనా ఫైట్ చేసుకున్నారు అనుకో నువ్వేం చెప్తావు గప్చప్ అంటావా వద్దు అంటావా ఎలా చెప్పు గప్ చూప్ పంటావా ఎస్ ఇప్పుడు నీకు ఫ్రాక్ కొనమని మమ్మీ అంటుంది డాడీ అంటారు రేపు రేపు కొంటాను అని అంటారు డాడీ గుడ్ బాయ్ కదా గుడ్ బాయ్ డాడీయా గుడ్ డాడీ ఓ గుడ్ బాయ్ కాదైతే సూపర్ సో వర్షిత నీకు ఇంకా స్కూల్లో టీచర్స్ ఏం నేర్పిస్తారు అంటే ఆన్లైన్ క్లాసెస్ అయితే అవుతున్నాయి కదా అప్పుడు అపని కే నేర్పిస్తున్నారు ఆన్లైన్ క్లాసెస్ లో అని సేప్స్ తెలుగు నేర్పిస్తాల ఆలూ ఆలు కూడా వచ్చా వర్షిత నాకు ఆలని నేర్పిస్తావా నాకు రావు ఆ ఓ రు ఏ ఐ ఐ ఓ

సూపర్ మరి కళ్ళు మూసుకో మరి ఇప్పుడు గిఫ్ట్ ఇస్తా ఓపా ఇప్పుడు టూ డే మిల్క్స్ వచ్చాయి కదా సిక్స్ అయినాయి వావ్ క్యాచ్ మరి రెడీయా సూపర్ ఇప్పటి వరకు తెలుగు చెప్పావు ఇంగ్లీష్ చెప్పావు కలర్స్ చెప్పావు మరి హిందీ నాకు అస్సలు రాదు తెలుసా నేను అందులో జీరో ఆ ననే హిందీ పోయం నేర్పిస్తావు మరి నాకు చెప్పు మరి నేర్పించు కవ్వ జగమే తోడా pani ta కవ్వ లాయే కంకర్ pani aaye చెప్పనా అదొకటి మాత్రం నేర్చుకున్నా మొత్తం రాలేదు మనం ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మొత్తం నేర్చుకుందాం ఓకేనా బా సూపర్ ఇవన్నీ ఇన్నెల నేర్చుకున్నాం వర్షిత ఏదో సార్ నీ మైండ్ ఎక్కడ ఉంది చూపించు ఓ ఇక్కడుందా అందులో ఇవన్నీ పడుతున్నాయా పాపం మమ్మీ తిన్నప్పుడు నేర్పించి పడుకునేటప్పుడు నేర్పిస్తే మరి ఇక్కడే ఉంటాయి అన్నీ ఇక్కడ ఉందా ఓ నీకు రెండు మైండ్లు ఉన్నాయా నాకేంటి ఇక్కడ ఒకటే ఉంది మైండ్ ఇక్కడ ఇక్కడ ఓ ఇక్కడ ఉండదా అయితే ఇది కూడా నేర్చుకోవాలి నేను ఇక్కడ సూపర్ సూపప్ ఎవరైనా చెప్పారా నువ్వు క్యూట్ ఉన్నావని అయ్యో నేనే చెప్పానా మరి నాకు తీసి మరి సూపర్ వర్షిత మళ్ళీ నెక్స్ట్ వచ్చేటప్పుడు చాలా విషయాలు నేర్చుకొని చందమామ కథలు నేర్చుకొని